ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతర మండమెలిగే పండుగను ఆదివాసీ గిరిజన పూజారులు ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మల మినీ మేడారం మండమెలిగే జాతర నేటి నుండి ప్రారంభమైంది. మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మల ఆలయాలను శుద్ధి చేశారు. ఆడపడుచులు గుడి లోపల బయట ముగ్గులతో అలంకరించారు. అనంతరం గ్రామ దేవతలకు మైసమ్మకు పూజలు నిర్వహించారు. మేడారం ప్రధాన ద్వారం వద్ద అమ్మవార్ల ప్రవేశ మార్గం వద్ద ద్వారస్తంభాలు దిష్టి తగలకుండా ఏర్పాటు చేశారు. ద్వారానికి మామిడి ఆకులు, తోరణానికి కోడిపిల్ల, సొరకాయ కట్టారు. అనంతరం సమ్మక్క గుడిలో ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు రాత్రి సమ్మక్క గుడిలో పూజారులు రహస్య పూజలు నిర్వహిస్తారు. కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం శుభ్రం చేసి పూజలు చేసి మండమెలిగే పండుగను జరుపుకుంటారు. ఈరోజు నుండి 4వ తేదీ వరకు జరిగే మినీ మేడారం జాతరకు భక్తులు కోలాహలంగా వనదేవతల చల్లని దీవెనలు ఉండాలని అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మినీ మేడారం జాతరను పురస్కరించుకుని శిశు సంక్షేమ, గిరిజన సహకార మంత్రి సత్యవతి రాథోడ్, ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ములుగు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మేడారం కొండాయిలో మొక్కులు చెల్లించుకున్నారు. అక్కడ జరిగిన 4 రోజులు ఇక్కడ జరుగుతుంది అంతే కదా, మీరు అక్కడైతే ఎట్లా ఎట్లా ఇస్తున్నారో మేము కూడా ఎట్లా ఇక్కడ చేయడం జరుగుతుంది. అక్కడ మనకి కావాల్సింది, ఇప్పుడు కావాల్సిందంటే మనం బోర్డు కావాలని కాంపౌండ్ కావాలంటే కాంపౌండ్ మళ్ళీ సీసీ రోడ్డు కావాలి.
పూర్వం అమ్మవారి ఇక్కడి నుంచి మేడారం ఫస్ట్ ఇక్కడి నుంచి ఇప్పుడు మనం పెద్ద జాతర అప్పుడు ఇప్పుడు కన్నపేరు నుంచి పెద్ద సమ్మక్క సారలమ్మ ఇక్కడి నుంచే వస్తుంది కన్నపేరు నుంచి అయితే ఫస్ట్ లో ఇక్కడి నుంచే పోయేది అక్కడ మా దాదాపు గుడి కట్టాలి అంటే ఏం చేయాలి గుడి కట్టాలి ఉండి ఆదాయం ఏం చేస్తారు కలెక్టర్ ప్రజలందరూ కూడా చాలా సంతృప్తిని వ్యక్తం చేశారు వాళ్ళకు కొన్ని వాగ్దానాలు కూడా చేశారు అయితే ఈ జాతర నిర్వహణ కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఇక్కడికి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు చాలా సౌకర్యవంతంగా మనశ్శాంతితో అమ్మవార్లను దర్శించుకొని పోవచ్చు అనే నమ్మక విశ్వాసంతో వస్తున్నారు వాళ్ళ నమ్మకాన్ని విశ్వాసాన్ని దెబ్బతీయకుండా మొమ్ము చేయకుండా బ్రహ్మాండంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ప్రజాప్రతినిధులుగా మేము ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా బ్రహ్మాండంగా ఈ జాతర నిర్వహణ కోసం కృషి చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ 3 కోట్ల 10 లక్షలతో పాటు 2 దొడ్ల దగ్గర అలాగే కొండాయి దగ్గర అలాగే ఇక్కడ బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశాం ముఖ్యంగా మీ అందరికీ తెలియాల్సింది ఏంటి అని అంటే ములుగు జిల్లా రోజు రోజుకి దినదిన అభివృద్ధి చెందుతా ఉంది మన ముందే పుట్టిన బిడ్డ మన ముందే వడివడిగా అడుగులు వేస్తున్నట్టుగా ఉంది అందరికంటే ఆకరణ ఏర్పడ్డ ములుగు జిల్లా అందరికంటే ముందు ప్రమాణంగా అభివృద్ధి వైపు చూసుకుపోతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మీకు తెలుసు ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించిన అనేక భవనాలు ఇక్కడ నిర్మాణానికి వచ్చినాయి మొన్ననే హరీష్ రావు గారు చేసిన మీదుగా టీచింగ్ హాస్పిటల్ అయింది మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయింది మనం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ బ్రహ్మాండంగా కట్టించుకున్నాం సఖీ బిల్డింగ్ కట్టించుకున్నాం డిఎస్ఓ బిల్డింగ్ కట్టించుకున్నాం మొన్ననే నా శాఖకు సంబంధించిన చిల్డ్రన్ హోమ్ ఏదైతే పేద పిల్లలు మన దగ్గరికి వస్తారో వాళ్ళని ఇచ్చేయడానికి 130 లక్షల రూపాయలతో 138 లక్షలతో చిల్డ్రన్ హోమ్ కూడా ఇక్కడ మంజూరైంది దాంతోపాటు ఉపాధి హామీ కింద ములుగు జిల్లాలోనే వివిధ మండలాలకు వివిధ గ్రామాలకు సంబంధించి 19.5 కోట్ల రూపాయలు సిసి రోడ్లకు సైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది అది 2 రోజుల్లో మంజూరు రాబోతుంది శాంక్షన్ జీవో వచ్చింది ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆదివాసీలు
అధికంగా ఉండే జిల్లా, పేదవాళ్ళు అధికంగా ఉండే జిల్లా, మారుమూల ప్రాంతం, వారికి అందరితో సమానంగా అభివృద్ధి ఫలాలు వాళ్ళకు అందియాలనేదే ముఖ్యమంత్రి గారి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రత్యేకమైన దృష్టితో ఈ జిల్లాను అభివృద్ధి చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజే మన ఊరు మన బడి కార్యక్రమాన్ని కూడా గోవిందరావుపేట నుంచి మనం ప్రారంభం చేయడం జరిగింది. ప్రతి మండలానికి 4 స్కూల్స్ని మనం ముందు పైలట్గా తీసుకున్నాం, మిగతా ఇంకో 4 ప్రతి మండలానికి ఇంకో 4 ఈ సంవత్సరం తీసుకుంటాం. దానితో పాటు మరి ఆశ్రమ్ స్కూల్స్లో కానీ